హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళై కొండ డే స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ మనం ఎనిమిదవ తరగతి న్యూ టెక్స్ట్ బుక్ తెలుగు వాచకం లోని ఐదవ పాఠం సందేశం సందేశం పాఠం చెప్పుకుందాం ఇది మనకి ఐదో పాఠంగా ఉంది మొదట చదవండి ఆలోచించి చెప్పండి ఈ సామర్థ్యం ప్రతి పాఠ్యాంశానికి మనకి ఉంటుంది ఇక్కడ గేమ్ ఇచ్చున్నారు कर्षकवीरुलकायम निंडा कालुव कट्टे कर्मजलानिकी दर्म कर्मजलानिकी दर्मजलानिकी कर्मजलानिकी करीदुलेदो కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాజ్ఞులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్ శ్రీ గారు రాసినటువంటి ఈ కవిత్వం చూడండి ప్రశ్నలు ఇచ్చున్నారు పై గేయంలో ఎవరెవరి గురించి ప్రస్తావించారు కర్షకుల గురించి అంటే రైతుల గురించి కార్మికుల గురించి వాళ్ళ శ్రమను గురించి ఇక్కడ చెప్పి ఉన్నారు అదేవిధంగా కార్మిక కర్షక వీరుల శ్రమకు ఖరీదు లేదని ఎందుకన్నాడు కవి వాళ్ళు పడేటువంటి కష్టానికి అని విలువ కట్టలేము కర్షకులు ఎండకి వాళ్ళ ఒంటి నుండి వచ్చే శ్రమకి మనం విలువ కట్టలేము అదేవిధంగా కార్మికులు గనుల్లో చేసేటువంటి కార్మికుల యొక్క కష్టానికి వాళ్ళ చెమటకి విలువ కట్టలేము అని చెప్పాడు కర్మజలం కాలువల కట్టడం అంటే ఏమిటి కర్మజలానికి కాలువ కట్టేటువంటి అంటే మన యొక్క చెమట నీరు అనేది కాలువలు కట్టడం అనేది ఇక్కడ కవి కాలు కట్టి కర్మ జలానికి కర్మ జలానికి ధర్మ జలానికి కర్మ జలానికి ఖరీదు లేదు చెమట నీరుకి కాలువలు కట్టి పారించుకుని పంటలు పండించుకునే విధంగా చేసుకోవటం అని చెప్పి చెబుతున్నాడు అంటే అంత ఖరీదు గలవి చెమట నీరు అనేవి అంత విలువైనది అంత శ్రమ పడినవి అంటే వాటితో నిజంగా పంటలు పండించుకోవటం కాదు పోల్చటం అలా సరే ఉద్దేశం చూద్దాం దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని వారి శ్రమను గౌరవించాలని వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఇక నేపథ్యం గుర్రం జాషవా గబ్బెలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు ఈ సందేశంలో తన బాధని కష్టాన్ని శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నాడు కవి పరిచయం చూడండి గుర్రం జాషువా గారు గుర్రం జాషువా వీరయ్య లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు ఈయన రచనలు గబ్బిలం పెరదౌసి ముంతాజ్ మహల్ సీకుడు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫరులు మొదలైనవి ఈయనకు కవి కోకిల కవితా విశారద కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వ కవి సమ్రాట్ అనే బిరుదులున్నాయి హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు ఈ పాఠ్యాంశం గబ్బిలం నుండి స్వీకరించబడింది కవి పరిచయంలోకి వెళ్తే కవి పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం వరకు జన్మించి జీవించి ఉన్నారనమాట ఇది మనకి సందేశం పాఠంలో మొదటి సామర్థ్యం ఆలోచించండి చెప్పండి చదవండి ఆలోచించండి చెప్పండి ఉద్దేశం నేపథ్యం కవిపరిచయం సందేశం పాఠంలోకి వెళ్తే పద్యం ఒకటో పద్యం ఉత్పలమాల చిక్కిన చిక్కిన కాసు చేతని విజందు అమాయకుడెల్ల కష్టముల్ బొక్కెడు బువతో మరిచిపోవు క్షుదానల దగ్ధమూర్తి నల్ది కల్గు గులోకమున దిక్కరియున్న సుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వరకం కడగొట్టుబిడ్డైడా ఈ పద్యానికి భావం చూడండి దొరికిన కొంచెం సొమ్ముకే తృప్తి చెందే అమాయకుడు అతని కష్టాలకు కష్టాలను పిడికుడు అన్నంతో మర్చిపోయేవాడు ఆకలి అనే అగ్నిచేత దగ్ధమైన వాడు నాలుగు దిక్కులా వ్యాపించి ఉన్న ఈ లోకంలో దిక్కులేని ఒక శ్రమజీవి భారతమాతకు చివరబిడ్డగా పుట్టాడు ఇది దీని భావం రెండో పద్యం చూడండి. పూప వయస్సులో వలస పోయిన చక్కని తెలుగు కైతకున్ పూప వయసులో వలస పోయిన చక్కని తెలుగు కైతకున్ ప్రాపక ఘునాథను పాలకుండేలియు తంజాపురి మండలంకు చక్కగా దక్షిణ భాగ కాపరు కాపురు ముండే అప్పరమ గర్భ దరిద్రుండు నీతిమంతుడై ఇది రెండవ పద్యం భావం చూద్దాం ఆంధ్ర ప్రాంతం నుండి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి ఆశ్రయం ఇచ్చినటువంటి రఘునాథరాజు పాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా జీవిస్తున్నాడు అని భావం మూడవ పద్యం ఇది ఉత్పలమాల పద్యమే ముప్పు ఘటించి ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కపలించి దేహమున్ పియొనర్చు ఈ భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి చెప్పులు కుట్టి జీవనము సేయును గానీ నిరాకరింపలేదే పొడు పువడ్డది భారతవని విని సేవకు ఇప్పుడు పద్యానికి భావం ఇతని కులాన్ని సంపదను దోచి హానిత పెట్టి శరీరాన్ని చేసే ఈ భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడు ఈ పని చేయనని తిరస్కరించలేదు ఇతని సేవలకు భారత ప్రజలు బాకీ పడ్డారు సుమా అంటున్నారు అలాగే నాలుగో పద్యం తేటగిత పద్యం ఇది రెక్కల కష్టంబులేని నాడు వాని వాణిరెక్కల కష్టంబులేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి బుక్తి లేదు భోజనము పెట్టువానికి భుక్తి లేదు ఈ పద్యానికి భావం నాలుగో పద్యం కష్టజీవి రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పంట పండించడం సాధ్యం కాదు అతని చెమట దారాలతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది కానీ అతనికి మాత్రం తిండి లేదు అని భావం చివరి పద్యం ఐదోది ఈ పేజీలో తేటగీతి పద్యం ఇది కూడా పాముకు పాలు పాముకు పాలు చీమకు పంచదారమేపు కొనుచున్న కర్మభూమి ప్రార్థనం ప్రాక్తనం వైదేకు కూడా ప్రాక్తనం బైన ధర్మ దేవతకు కూడా నులికి పడు జబ్బు కలదు వీడున్న చోట ఉలికిపడు జబ్బు గలదు వీడున్న చోట భావం చూద్దాం పాముకు పాలు చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ధర్మ దేవతకు కూడా ఇతడు ఉన్న చోట ఉలిక్కి పడే జబ్బు ఉంది కష్టపడేవానికి విలువ లేకుండా పోయింది అని కవి ఇక్కడ చెప్తున్నాడు తర్వాత ఆరో పద్యం ఆటవేళది పద్యం భగవంతుడే లేవుడు వాణిను భగవంతుడే లేవుడు మనుజుడట్లు వాని కనికరించు వాడు చేసి కొన్న పాప కారణమేమో వాడు చేసి కొన్న పాప కారణమేమో ఇంతవరకు వానికి ఎరుకలేదు ఆరో పద్యం ఆరోపద్యం వాణ్ణి దేవుడే ఉద్ధరించకపోతే మనిషి ఎలా ఉద్ధరిస్తాడు ఇన్ని కష్టాలు పడడానికి వాడు చేసుకున్న పాపమేమిటో వాడికే తెలియదు తెలిసినప్పుడు కదా పాప పరిహారం ఇక ఏడవ పద్యం ఆట పద్యం పద్యం మాది రక్తమోడ్చి కష్టము చేసి ఇనుని సాగనంపి ఇల్లు సేరి ఉన్న గంజి ఒక్క నాడా పేద ప్రక్క మీద వాల్చేయుండే ఏడవ పద్యం భావం చూడండి తెల్లవారక ముందే నిద్రలేచి తన రక్తాన్ని మరిగించి సాయంత్రం వరకు ఎండలో కూర్చుని సేద్యం చేస్తాడు పది మందికి సాయపడతాడు పొద్దు వాలిన తర్వాత ఇంటికి పోయి గుక్కిడు గంజి తాగి పడుకుంటాడు ఎనిమిదవ పద్యం చూడండి తేటగీత పద్యం ముక్కు మొగమున్న చీకటి ముద్దు ముక్కు మొగమున్న చీకటి ముద్దువోలే విహరణము సేయసాగె కొండు దాని పక్షా నిలంబున వాణి చిన్ని దీపముల్లన నారిపోయే కటిక చీకటికి ముద్దుకు ముక్కు ముఖం పెట్టినట్లు గబ్బెలం ఒకటి అక్కడ ఎగురుతూ ఉండడం దాని రెక్కల నుండి వచ్చే గాలికి ఆ పేదవాని ఇంట్లోని చిన్న ఆముదపు దీపం మెల్లగా ఆరిపోయింది ఇంకా తొమ్మిదవ పద్యం తిల్లికనారిపి దయ్యపు పిల్లవలే తిరుగు దిసి పెట్ట అరయగా బల్లవితమయ్యే అతని ఉల్లంబన కొత్త కొత్త ఊహాంకురముల్ ఇది కంద పద్యం దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పివేసి దయ్యం పిల్లవలే తిరుగుతున్న ఆ గబ్బిలాన్ని చూడగానే అతని గుండెల్లో కొత్త కొత్త ఆలోచనలు మొలకెత్తాయి చివరి పద్యం ఇక పద్ పదో పద్యం శార్దోల పద్యం మృగ పక్షిత్వ విచిత్ర ఉన్నట్టి నీ ముగం చూడదు లోకమట్టి శకనంబుల్ ప్రాతపట్టింపొలు ప్రాతపట్టింపులొందగవీ పేదకురము గబ్బిలపు చానా నాదు స్వాంతంబులో దిగులుంబాపి పినాకపానికొక సందేశంబు నందింతువా భావం చూద్దాం ఓ గబ్బిలమా ఈ లోకంలో జంతు పక్షి ధర్మాలు రెండు కలిసి ఉన్న నీ ముఖాన్ని చూడడానికి ఎవరూ ఇష్టపడరు కానీ ఈ పేదవాడికి శకునాల వంటి పాత పట్టింపులు ఉండకూడదు నా మనస్సులో దిగులు పోగొట్టి ఒక సందేశాన్ని శివునికి అందించగలవా అంటున్నాడు అది భావం ఇక ప్రక్రియ ఖండకావ్యం ఇది మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు దీనిలో కవి భావం చిక్కగా ఉంటుంది వ్యర్థ పదాలకు వర్ణనలకు అవకాశం ఉండదు ఆత్మాశ్రయ రీతి వస్తు భాష శైలి కవితా రచనలలో నవ్యత ఉంటుంది ఇది మనకి ఈ యొక్క పాఠ్యాంశ పద్యాలు భావాలు మీకు చక్కగా ఈ సందేశం అర్థమైందనుకుంటున్నాను విద్యార్థులారా నా వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ